తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉభయ గోదావరి జిల్లా ఎస్సీసెల్ జోనల్ ఇన్ఛార్జి గుల్లా ఏడుకొండల ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేద మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జిన కిరణ్ కుమార్, గునిపే ఏడుకొండలు, ప్రతి రమేష్, సత్యనారాయణ, సిహెచ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మిథున్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా మరి గోకవరంలో ఉన్నటువంటి మరి ఆయన అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులైనటువంటి మేము కూడా మరి మా నాయకులు, రాజంపేట పార్లమెంటు సభ్యులు, మరి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి పివి మిథున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి గురించి చెప్పాలని అంటే వారి కుటుంబం, మరి వారి తండ్రి గారు ఈవేళ మంత్రిగా ఉన్నారు, వారి కుటుంబ యావత్తు కూడా ప్రజాసేవకి అంకితమయ్యి రాజంపేట పార్లమెంట్ సభ్యులు, అలాగే లోక్సభ పక్ష నేత, అలాగే లోక్సభ ప్యానల్ స్పీకర్ అయిన గౌరవనీయులు శ్రీ పివి మిథున్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఈరోజు పివి మిథున్ రెడ్డి అన్నగారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఎంతో గొప్పగా పనిచేస్తూ ఈరోజు 5 జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లకు కానీ, పార్టీ శ్రేణులకు కానీ, పార్టీ పార్టీ కార్యకర్తలకు కానీ నూతన ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపుతూ పార్టీ అప్రజాతంగా ముందుకెళ్ళడానికి చాలా తోడ్పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళగల ఒక యువనాయకుడిగా రాష్ట్రమంతా కూడా వేణుల్లో పొగుడబడే మిథున్ రెడ్డి గారికి ఈరోజు మరొకసారి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.